ఫ్రెండ్స్ ఈరోజు పాలకూర రొయ్యలు చేసుకుందాము. ఒక కప్పు రొయ్యలు తీసుకున్నా, ఎండిన రొయ్యలు, పుట్టు రొయ్యలు అంటారు దీన్ని, రొయ్యలు. ఒక 20 రూపాయల పాలకూర, 3 కట్టలు, 3 ఉల్లిగడ్డలు, 1/4 కిలో టమాటా. దీన్ని పెంక మీద వేసి వేయించుకోవాలి. పెంక మీద ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇవి రొయ్యలు, ఎందుకంటే దీనికి సన్న సన్న కాళ్ళు ఉంటుంది, కాళ్ళు ముండ్లు లాకుంటాయి. ఇవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇట్లా వీటిని చాటలేసి బట్టతోటి ఇట్లా నలుసుకోవాలన్నమాట. నలుసుకుంటే ఈ సన్న సన్న ముండ్లు కాళ్ళు దానివన్నీ రాలిపోతాయి. చెరిగి వాటర్లో నానేసుకోవాలి. పాలకూర రొయ్యలు తయారు చేసుకునే విధానము, కడాయి పెట్టి స్టవ్ వెలిగించి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డలు ఉడికిపోతాయన్నమాట. ఉప్పు వేసుకొని కొంచెం కలిపిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత రొయ్యలు వేసేసుకోవాలి. వేయించిన తర్వాత వాటర్లో పోసి కడిగి నానబెట్టుకోవాలి. దీన్ని మంచి కడిగి ఉల్లిగడ్డల దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత, కొద్దిగా వేగిన తర్వాత పాలకూర వేసి దీంట్లోనే కారం పసుపు వేసి పెట్టుకోవాలి. పాలకూర వేసిన తర్వాత దాన్ని ఇక్కడ టమాటా వేసేయాలి. వేసినాక 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసి కలపకుండా మూత పెట్టేసేయాలి. 10 నిమిషాలు అయినాక మూత తీసి చూసుకోవాలి. మూత తీసుకొని చూసుకోవాలి. ఆవిరికి టమాటా కూడా ఉడికింది కదా, ఇప్పుడు మంచిగా దీన్ని కిందికి కలుపుకోవాలి. పాలకూర వచ్చే వాటరు, టమాటాలు వచ్చే వాటర్ మంచిగా ఉల్లిగడ్డ కూడా ఉడికిపోయింది. చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మంచిగా దీన్ని మూత పెట్టేసుకోవాలి. పాలకూర రొయ్యల కూర రెడీ అయింది. ఇట్లా బాగా మధ్యలో 2-3 సార్లు కలుపుకోవాలి, మాడుతుంటుంది. వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని చేస్తేనే ఈ పాలకూర రొయ్యలు టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ మంచిగా ఉండాలి, వాటర్ ఉండొద్దు. ఇందులో వాటర్ ఒక చుక్క ఎద్దు పాలకూర టమాటాలతోటే మంచిగా ఉడికిపోతుంది. దీన్ని బాగా మధ్యలో కలుపుతుండాలి. ఈ టమాటా ఉంటుంది కదా గంటతోటి ఇట్లా అనుకుంటుంటే దీంట్లో ఉన్న టమాటా ఉడికి గ్రేవ్ లాగా అవుతుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. టమాటాలు మొత్తం ఇట్లా అనేసేయాలి, ఉడికిపోతుంది. పాలకూర కూడా మంచిగా ఉడికి దగ్గరకు అయిన తర్వాత ఆయిల్ ఇట్లా చుక్కలు చుక్కలు పైకి తేలుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వీసింగ్ బౌల్ తీసేసుకోండి. పాలకూర రొయ్యలు కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.